నడికుడు రైల్వే స్టేషన్లో కాంట్రాక్టు పద్ధతిలో క్యాంటీన్ వెండర్గా పనిచేస్తూ గత ఏడాది ఏప్రిల్ నెలలో అనుమానాస్పద స్థితిలో అంబాపురం గ్రామ సమీపంలో మృతి చెందిన కొత్తపల్లి ఆనందరావు కేసు విషయంలో అనేక అనుమానాలు ఉన్నందున ఈ ఘటన యొక్క వాస్తవాలను వెలికి తీసేందుకు పౌర హక్కుల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు కమిటీ కన్వీనర్ న్యాయవాది శానంపూడి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నిజ నిర్ధారణ కమిటీ మృతుని కుటుంబ సభ్యులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆ ప్రాంత ప్రజలను కొందరిని విచారించామన్నారు. అనంతరం గురజాలపట్నం పోలీస్ స్టేషన్లో సీఐని సంప్రదించి వివరాలు సేకరించామన్నారు. ఈ కేసులో మృతుడైన ఆనందరావు మృతదేహాన్ని వెలికితీసి రీపోస్ట్ మార్టం చేయాలి. మృతునిపై న్యాయమూర్తి చే న్యాయ విచారణ జరిపి మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పి హనుమశాస్త్రి, పాపారావు, వేముల కొండలరావు, నాగేంద్రమ్మ, ఎం సుబ్రహ్మణ్యం, సిహెచ్ రాజు, వేల్పుల చక్రయ్య తదితరులు పాల్గొన్నారు. నడికుడు రైల్వే క్యాంటీన్లో వెండర్గా పనిచేస్తున్నాడు. ఆయన 16/4/2017 అంటే ఇప్పటికి 10 నెలల క్రితం అంబాపురం పొలాలలో ఒక చోట పడి ఉండి శవమై కనిపించాడు. అది పోలీసులు తెలుసుకొని భార్యకి ఫోన్ ద్వారా ఇంటిమేషన్ చేశారు. భార్య వచ్చి చూసింది, భార్యాపిల్లలు బంధువులు అందరూ వచ్చి చూశారు. చూసిన తర్వాత ఎలా చచ్చారు ఏమిటి అనే విషయాన్ని పోలీసు వారికి వారికి ఉన్నటువంటి అనుమానాలని వివరించి చెప్పారు. చెబితే అక్కడి నుంచి శవాన్ని శవ పంచనామా కూడా చేయించకుండా వెంటనే పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించారు. పోస్ట్ మార్టం చేయించిన తర్వాత కొద్దిగా ప్రలోభ పెట్టి ఒత్తిడి చేసేసరికి వాళ్ళు రాసుకున్నటువంటి పేపర్స్ అన్నిటి మీద సంతకాలు పెట్టి వెంటనే శవాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఇప్పటి వరకు కూడా ఆ మృతి కారణం ఏమిటి అనేది పోలీసులు తేల్చలేదు. నామమాత్రంగా యాక్సిడెంట్ కేసుగా సృష్టించి 304A కింద క్రైమ్ నెంబర్ 91/2017 అనే ఒక కేసును రిజిస్టర్ చేసి శవ పంచనామా, పోస్ట్ మార్టం ఇవన్నీ చేయించారు. అయితే మృతుడి భార్య పిల్లలు వాళ్ళందరూ కూడా కొంతమంది వ్యక్తుల మీద అనుమానాలు ఉన్నట్టు, ఆ క్యాంటీన్లో పనిచేసేవాళ్ళు క్యాంటీన్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద అనుమానాలు ఉన్నట్టు పోలీసుల దృష్టికి తీసుకొచ్చినప్పటికి కూడా వాడిని పిలిచి విచారించకుండా దీన్ని కేవలం యాక్సిడెంట్ కేసుగానే రిజిస్టర్ చేశారు. యాక్సిడెంట్కి గురైనటువంటి వెహికల్ని కూడా ఇంతవరకు ట్రేస్ చేయలేదు, డ్రైవర్ని ట్రేస్ చేయలేదు, పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు బహిర్గతం చేయటం లేదు. అయితే దీంట్లో బలంగా బాధితులు నమ్మి ఇది ఖచ్చితంగా హత్యను అని, ఇతనికి ఒక ఇందిర అనే ఒక ఆమెతో అక్రమ సంబంధం ఉన్నట్టు, ఆ తర్వాత వారిద్దరి మధ్య సంబంధాలు చెడిపోయి ఆమె ఇంకొకరి దగ్గరికి చేరినట్టు, అతను ఆమె వీళ్ళందరూ కలిసి తన భర్తను చంపినట్టుగా భార్య అనుమానం వ్యక్తం చేస్తుంది. పోలీసు వారికి కూడా ఈ విషయాలు స్పష్టంగా చెప్పింది. అయినప్పటికి కూడా ఆ కోణంలో ఏ విధమైనటువంటి దర్యాప్తు సాగించకుండా అసలు ఇలాంటి అనుమానాస్పదమైనటువంటి మృతి సంభవించినప్పుడు వెంటనే సిఆర్పిసి 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ దర్యాప్తు మొదలు పెట్టాలి. ఆ విధంగా అనుమానం ఏమిటోనో అనుమానాలను నివృత్తి చేయాలి. ఆ విధంగా రీపోస్ట్ మార్టం చేపిస్తే కొంతవరకు నిజాలు బయటకు వస్తాయని, వీళ్ళు సరిగినటువంటి దర్యాప్తు చేయలేదు కాబట్టి వేరే ఏజెన్సీకి ఈ దర్యాప్తుని అప్పగించాలని అడ్వకేట్ గురజాల, ఓపెన్డిఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు, కన్వీనర్గా టి హనుమశాస్త్రి, ప్రజా హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సభ్యుడిగా, వి పాపారావు డిఫెన్స్ లాయర్స్ రాష్ట్ర కార్యదర్శి మరో సభ్యుడిగా, వేముల కొండలరావు ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సమితి అధ్యక్షులు, వేముల నాగేంద్రమ్మ సామాజిక న్యాయ సమితి రాష్ట్ర అధ్యక్షుల రాష్ట్ర సభ్యురాలు, మూవా సుబ్రహ్మణ్యం ప్రజా హక్కుల వేదిక గుంటూరు జిల్లా కన్వీనర్, సిహెచ్ రాజు ఎంసిపిఐయు జిల్లా కమిటీ సభ్యులు, ఏఐటిసి రాష్ట్ర సహాయ కార్యదర్శి వి చక్రయ్య, వేల్పుల చక్రయ్య ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, మేమందరం కూడా
కమిటీగా ఏర్పడి ఈ విధమైనటువంటి నిర్ధారణకు వచ్చాము. ఈ దర్యాప్తు సరిగా జరపకుండా బాధితులకు అన్యాయం చేశారనేటటువంటి అభిప్రాయానికి మేము వచ్చాం. దీని మీద ప్రభుత్వం స్పందించి మరి లాస్ట్ ఫోన్ కాల్ వాళ్ళు నాగరాజు వాళ్ళు ఫోన్ చేయగానే బురదాలు వెళ్ళి వస్తానని బయలుదేరి వచ్చిన మనిషి ఇంతవరకు రాలేదు. 40 నిమిషాలు ఫోన్ కాల్లో వాళ్లే మాట్లాడారు. కానీ ఏం మాట్లాడారని మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ కాడ మేము అడిగితే మీ ఇంటికే వచ్చిందంటే మేము ఫోన్లో మాట్లాడుకో 3 నెలలు అయింది, మాకు సికింద్రాబాద్లోనే చాలా టైం ఉంటుంది, అక్కడే మాట్లాడుకుంటా, ఫోన్లో ఇంతవరకు మేము మాట్లాడుకోలేదు అన్నారు. చూస్తే వాళ్ళే లాస్ట్ ఫోన్ కాల్లో వాళ్ళే ఉన్నాయి, యేసురాజుది నాగరాజుది. అందుకనే యేసురాజుని నాగరాజుని పోలీసు వారికి నేను ఎన్నిసార్లు వచ్చి చెప్పినా కూడా నన్ను బెదిరిస్తూ నా అమ్మట వచ్చిన మా తమ్ముడిని కూడా పళ్ళు నూరుకుంటూ ఎస్ఐ గారు నువ్వు వచ్చావేంటి సరేలే నీ పేరేం పేరు అని అడగటం, మన్నకేవో నైట్ బెదిరింపు కాల్స్ చేయటం, నా వెంట ఎవరు వచ్చినా కూడా వాళ్ళని రానియకుండా తరుముతున్నారు. ఒక ఈ ఒక్కరోజే పోలీసు వారు ఎవరిని ఏమన్నా వీళ్ళు వచ్చారు కాబట్టి నా వెనకిడితి ఎప్పుడొచ్చినా నా మీద కోపడటం ర్యాష్ అవటమే పోలీసు వారు. నేను కేసు ఇంతవరకు ఎన్నిసార్లు వాళ్ళ మీద చెప్పినా కూడా 4 పేరు రీపోస్ట్ మార్టం చేయాలి.